చిత్తచాట అండ్ చీపురు వాయుభాగంలో పెడితే మరీ రిలేటెడ్ అంతా డబ్బంతా పోతుంది అన్నారు. ఏ ప్లేస్ లో పెట్టాలి దాన్ని? అలాగే చాట చీపురు ఎలాంటిది అంటే ఆ ఎనర్జీని ఎత్తేస్తాయి ఆ ప్లేస్ లో ఎనర్జీ. నమస్తే గురుగారు. మనీ కొద్దిగా మనీ రిలేటెడ్ ఆగ్నేయంలో ఉన్నారు కదా, ఇంకా మనకు మనీ ఎక్కువ సంపాదించాలి, దానివల్ల మనకు బ్యాంక్లో హోల్డ్ ఉండాలి, మనకు మన సెక్యూర్ ఉండాలి అనుకున్న ప్లేస్ సర్వసాధారణంగా ఏంటంటే మనీ అందరికి ఎట్లా ఉంటుంది, బ్యాంక్లో బ్యాలెన్స్ ఉండాలి. మీ క్వశ్చన్లో ఒక విషయం చెప్పి తీసుకుందాం, బ్యాంక్లో బ్యాలెన్స్ ఉండాలనుకుందాం. బ్యాంక్ బ్యాలెన్స్ అని చెప్పేది వాయువ్య భాగము. అందుకే పూర్వంలో ఏం చేసేవారంటే వాయువ్య భండార సంస్థితం అంటారు సంస్కృతంలో. విశ్వకర్మ అంటే ఏంటి, ధాన్యపు గదులు ఉండేవి అక్కడ వాయువులు వాయువులను. ఎందుకంటే ధాన్యాన్ని కారకుడు చంద్రుడు, లిక్విడ్ గ్యాస్కి కారకుడు చంద్రుడు. అంటే చంద్రుడి యొక్క ఎనర్జీని మనం పెంచుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, నేనున్నాను, నేను ఏదైనా ఒక స్పీచ్ ఇవ్వాలన్నా లేకపోతే నేను ఏదైనా ఒక ఎగ్జామ్ రాయాలన్నా నేను ఏం చేయాలి, ఫస్ట్ ఆ ఎగ్జామ్కి ఆన్సర్స్ ఏంటనేది బాగా ప్రిపేర్ అవ్వాలి. దెన్ నా దగ్గర స్టఫ్ ఉంది, నేను చేయగలుగుతాను. ఇక్కడ కూడా ఏమవుతుందంటే వాయువ్యంలో ఎప్పుడైతే బియ్యం బస్తాలు ఇంట్లో గ్రాసరీ ఐటమ్స్ పెడితే ఖచ్చితంగా వాళ్ళకి ఏమవుతుంది అంటే బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఎందుకంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చేటువంటి ప్రదేశం అది. చాలామంది తెలియక అక్కడ చెత్తడబ్బా పెడతారు, చీపురు పెడతారు, బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం పోతుంది చీపురు కానీ పెట్టామంటే వాయువ్యంలో. హ్యాక్స్ అవుతాయి. మీరు వాయువ్యంలో చీపురు చేట ఉందంటే వాళ్ళకి అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు వాయువ్యం అనగానే మనం డైరెక్ట్గా ఇట్లా చూసి ఇది వాయువు అనేసుకుంటాం అలా కాదు. కంపాస్ పెట్టి క్లియర్గా చెక్ చేయాలి ఎన్ని డిగ్రీస్ తిరిగింది ఇల్లు. మనం అనుకుంటాము తూర్పు భాగాన్ని డైరెక్ట్గా ఈస్ట్ చూసాం ఇది తూర్పు అనుకుంటాం. ఒక్కొక్కసారి మనకి ఏమవుతుంది, ఒక 20-30 degrees తిరిగిందంటే ఇటు వెళ్ళిపోతుంది, లేదా ఇటు తిరిగితే ఇటు తిరుగుతుంది. అప్పుడు మీరు అనుకునే వాయువు ఇది అవ్వదు, కొంచెం ఇటు వెళ్తుంది. అందుకని మనం ఏం చేయాలి, క్లియర్గా మనం కంపాస్ పెట్టి చూడాలి ఎప్పుడైనా సరే ఎగ్జాక్ట్లీగా ఎన్ని డిగ్రీలు తిరిగింది. చూసిన తర్వాత క్లియర్గా ఎప్పుడు వాస్ట్ చూసే విధానం ఎట్లా అంటే ఒక ప్లానింగ్ తీసుకోవాలి. ఇట్లా చూసారు కదా, నీట్గా ఇలా ప్లానింగ్ తీసుకోవాలి. ఈ రకంగా నీట్గా ప్లానింగ్ తీసుకొని ఈ ప్లానింగ్ మీద దీన్ని చక్రం ఇది మొత్తం ఎక్కడెక్కడ ఏ దేవతలు ఉంటారు, అదేవిధంగా ఎక్కడెక్కడ ఏ ఎనర్జీస్ ఉంటాయి, ఏ పాయింట్ నుంచి ఏ పాయింట్ వరకు పర్ఫెక్ట్గా డిజిటలైజ్గా అది చెప్తుంది మనకి. అలా చూసి మీరు కనుక వాస్తుపరంగా కట్టుకోవడం కానీ కట్టుకున్న ఇల్లు తర్వాత లోపల పెట్టుకున్న వస్తువుల విషయంలో కానీ జాగ్రత్త కనుక మనం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు సందర్భంలో ఇంకో మాట వచ్చింది గురుగారు, చిత్తచాట అండ్ చీపురు వాయుభాగంలో పెడితే మనీ రిలేటెడ్ అంతా డబ్బంతా పోతుంది అన్నారు. అసలు ప్రతి ఇంట్లో చాట చీపురు కామన్గా ఉంటాయి. ఏ ప్లేస్లో పెట్టాలి దాన్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ రెండూ కలిపి పొరపాటున కూడా ఒక దగ్గర పెట్టకూడదు, రెండూ కలిపి. అందుకే పాతకాలం వాళ్ళు చాట చీపురు ఒక దగ్గర పెట్టొద్దు అంటారు. కారణం ఏంటంటే చాట ఏమో తూడి చేసేది, అవును, చీపురమే ఎత్తేసేది. ఓకే, ఇప్పుడు చూడండి, అంటే ఒక సిల్లీగా ఉంటుంది ఈ విషయం మీకు చెప్పడానికి. ఎవరైనా ఒక వ్యక్తిని పట్టుకున్నారు, ఇద్దరు కలిసి పట్టుకున్నప్పుడు ఒక వ్యక్తి వెనకతలు పట్టుకుంటే ఇంకో వ్యక్తి అతన్ని ఏదైనా కొట్టడానికి స్కోప్ ఉంటుంది. అంటే ఇద్దరు వ్యక్తులు డేంజర్ వ్యక్తులు ఇద్దరు కలిసి ఏదైనా ఒక పని చేస్తారు. అలాగే చాట చీపురు ఎలాంటిది అంటే ఆ ఎనర్జీని ఎత్తేస్తాయి ఆ ప్లేస్లో ఉన్న ఎనర్జీని. ఓకే, ఈశాన్యంలో పెట్టారనుకోండి ఆలోచనలు మొత్తం లేపేస్తాయి, మీ ఆలోచనలు ఏం పని చేయవు. తూర్పుని కనుక పెట్టారనుకోండి మీకు సోషల్ కమ్యూనికేషన్స్ మొత్తం పోతాయి, అందరు కట్ అయిపోతారు మీతో. అట్లా కొన్ని కొన్ని ఉన్నాయి. అంటే ఏంటి ఇక్కడ, ఆ రెండూ కలిపి ఒక దగ్గర అసలు పెట్టకూడదు. పాయింట్ నెంబర్ 1, చీపురు కానీ చాట కానీ పెట్టే ప్రదేశం ఎక్కడ, దూరంగా పెట్టాలి, కొంచెం దగ్గర పెట్టుకుని దూరంగా పెట్టాలి. ఎక్కడ పెట్టాలంటే ఇందాక నేను మీకు చెప్పాను చూసారా, దక్షిణానికి నైరుతికి మధ్య భాగంలోని అక్కడ ఏంటి వేస్ట్ ఎక్స్పెండిచర్స్ ఉంటాయి. వేస్ట్ ఎక్స్పెండిచర్స్ పోతే మంచిది కదా మనకి, వేస్ట్ ఎక్స్పెండిచర్స్ అనవసరం ఆలోచన పోతే మంచిది, ఉంటే మంచిది కాదు. అక్కడ పెట్టాలి, అవి తీసుకెళ్ళి అక్కడ పెట్టచ్చు. రెండవది వాయువ్యానికి పశ్చిమానికి మధ్య భాగంలో పెట్టచ్చు. అక్కడేంటి మనకి రోదన ప్లేస్ అంటారు, అంటే నీకు దుఃఖం ఉండేటువంటి ప్రదేశం అది. దుఃఖాన్ని స్ట్రెస్ని తీసేది దుఃఖాన్ని, ఆ దుఃఖం పోతుంది కదా నీకు. సో ఈ రెండు ప్లేసులు పెట్టుకోవచ్చు. ఇక ఒక్కొక్కసారి కొన్ని కొన్నిసార్లు కుదరనప్పుడు చాలామంది అంటారు అబ్బాయి ఇక్కడ ఎట్లా పెడతాం సార్ అంటారు. నేను కొన్ని చాలా వాసులు చూసినప్పుడు ఇక్కడ పెట్టమంటున్నారు ఎలా పెడతాం సార్, ఇది హాల్ సార్ అంటూ ఉంటారు కొంతమంది. ఆ ప్రదేశం వాళ్ళకి అక్కడ వస్తుంది.
చక్కగా ఇవాళ రేపు స్టైలిష్గా బాక్సులు దొరుకుతున్నాయి నీట్గా చూడడానికి, అది పైన ఒక బాక్స్ లాగా అనిపిస్తుంది, దాని లోపల పెట్టుకోవచ్చు హ్యాపీగా. తిప్పి పెట్టాలి కిందకి, ఇది పైన ఇది ఉండాలి, ఊట్ చేయటువంటిది పైకి, ఇది కిందకి పెట్టాలి ఎప్పుడు కూడా పెట్టినప్పుడు చీపులు అట్లా, అది కనుక చేస్తే బాగుంటుంది.